నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల దేవత్పల్లిలో తేరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ని గెలిపిస్తేనే కన్నీళ్లు, టీఆర్ఎస్ ని గెలిపిస్తే నీళ్లు వస్తాయని అన్నారు. ఈసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే వృద్ధులకు 1000 రూపాయల నుండి 2016 రూపాయలు, వికలాంగులకు 2000 నుండి 3016 రూపాయలు చేస్తామని, తప్పకుండా మళ్లీ భారీ మెజారిటీతో గెలుస్తామని కూసుకుంట్ల ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెత్తనానికి గండి పడతామని ఇవాళ ఇవన్నీ కుట్రలు చేస్తా ఉన్నాడు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కారు కొడుతున్న మేము గెలిపించుకుంటాం, మా బతుకులను మేము బాగు చేసుకుంటాం. కారు కొడుతున్న గెలిపించుకుంటేనే మా చెలకలకు నీళ్లు వస్తాయి అనే ఆశతోటి నిండు మనసుతోటి ఉన్నారు. ఇవాళ కారు కొడుతూ గెలిస్తేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది అనే ప్రతి ఒక్కరి మనసులో మాట. కారు గుర్తు కాకుండా వేరే గుర్తును మేము ఒకవేళ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి అంతా ఆగిపోతుంది. అభివృద్ధి ఆగితే మళ్ళీ మేము మా బతుకులు ఆగమైపోతుంది అనేది అక్కడికి వెళ్ళగానే వాళ్ళకు వాళ్ళే చెప్తా ఉన్న సందర్భం. ఈ స్పందన చూస్తూ ఉంటే తప్పనిసరిగా మళ్ళీ ఈ మునుగోడు నియోజకవర్గంలో గత మెజార్టీ కన్నా రెట్టింపు మెజార్టీతో గులాబీ జెండా, గులాబీ దండు గెలవటం ఖాయమని తేలిపోతూ ఉన్నది. ప్రతి ఒక్క గ్రామమే కాదు, ఏ గ్రామం వెళ్ళినా, ఏ తండా వెళ్ళినా అదే స్పందన.